బీఆర్ఎస్ నేతలు కుట్రలతో గెలవాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గువ్వల బాలరాజుపై దాడి విషయంలో తమపై కేటీఆర్ ఆరోపణలు తగవన్నారు. గువ్వల బాలరాజే అడ్డువచ్చిన వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి డ్రామాలు కామన్ అని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర లేదని పోలీసులే తేల్చారన్నారు. ఈ దాడిలో నిందితుడు రాజును ఇంతవరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు? రిమాండ్ రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదన్నారు? హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యి అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈ రోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయటపెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అధికారులు బహిరంగ పరచలేదు? ఈ రోజు వరకు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్ట్ ఉందా? రిమాండ్ రిపోర్ట్ లేకపోవడానికి కారణమేంది? ఎందుకు బహిరంగ పరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్ లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండు? హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఒక్కొక్క 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్ర ఉందని ప్రభుత్వాలు ప్రకటనలు చేసి, ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి అధికారులు చెప్పి, నిర్మాణ నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి కొడంగల్లో పరిధిలో నారాయణఖేడ్లో వివిధ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలలో ప్రదర్శనలు చేస్తుంటే పరిగిలో ప్రజలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే మాకేమీ తెలియదు, మాకు దినసరి కూలీలు ఇచ్చి ఇక్కడ ఇలాంటి ప్రకటనలు చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రదర్శనలు చేయండి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాకు రోజువారీ కూలీలు వస్తూ వచ్చినాం తప్ప మేము కిరాయి మనుషులమే తప్ప మేము రైతులం కాదు అని స్పష్టంగా టీఆర్ఎస్ పన్నిన కుట్రను పరిగి నియోజకవర్గ ప్రజలు పట్టుకొని నిలదీస్తే కర్ణాటక నుంచి వచ్చిన వలస కూలీలు స్పష్టంగా చెప్పారు, మీరందరు కల్లారు చూసిండ్రు. ఇది 2వ కుట్ర. ఈరోజు గువ్వల బాలరాజు మీద నిన్న ఇవాళ గువ్వల బాలరాజే కనిపించిన వాళ్ళ మీద దాడులు చేయడం, జిల్లా పరిషత్ సమావేశంలోనే మక్తల్ ఎమ్మెల్యేను రామ్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన సంఘటనలు, వికలాంగుల మీద దాడులు చేసిన సంఘటనలు, ఎవరు కూడా సమస్యల మీద ప్రస్తావన చేస్తే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు గువ్వల బాలరాజు మీద కోకొల్లలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అతని విపరీత ప్రవర్తన మీరు అందరు చూసింది. గువ్వల బాలరాజు పైసలు పంచడానికి పోతుండు, పైసలు పంచుతున్నాడని చెప్పి అక్కడ కొంతమంది యువకులు ప్రశ్నిస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తే సీఐ గారు వాళ్ళని పట్టుకోవడం మొదలేసి వీళ్ళ మీదనే దాడులు చేసిండని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు
గువ్వల బాలరాజుకి మీద దాడి చేసిండ్రు. ఆయన అపస్మారక పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్లో చేర్పించను అని రామారావు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపాడు.